నోటి దురుసుకు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ చింతమనేని ప్రభాక. తాజాగా ఆయన మరోసారి బూతు పురాణంతో రుచిపోయారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం పినకమామిడిలో బాదిరే బాదుడు కార్యక్రమంలో భాగంగా ప్రసంగిస్తూ మహిళలు చిన్నారులు ఉన్నారనే ఇంకిత జ్ఞానం కూడా మర్చిపోయి బూతులు మాట్లాడారు. ఇదే గ్రామస్తుడితో తనపై అట్రాసిటీ కేసు పెట్టించారంటూ నోరు పారేసుకున్నారు. అటు ప్రభుత్వంతో పాటు కేసు పెట్టిన బాధితుడి కుటుంబాన్ని సైతం తీవ్రమైన పదజాలంతో దూషణకు దిగారు చింతమనేని. ఆడెవడో నాకు తెలుసురా, ఆడ బిడ్డ ఇప్పుడు అడగండి అండి, ఇప్పుడు చేసిన ఆయన గుర్తుపడరా నాకు కనబడితే. నా ఎంట్రీ కూడా పేకలేరు, నా ఎంట్రీ కూడా పేకలేరు. మీరు మీరు నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం సాధించడం కోసమే తప్ప నేను ఒక స్వాతంత్ర్యం కోసం పోరాడినాడు జైల్లో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను తప్ప, పాలకుడు వల్ల నేను జైల్లో ఉన్నానని ఫీల్ అవుతున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. దానికి తోడు